సోదరులారా, ఇప్పుడు ఇది మన లోకేష్ గౌడ గారి యొక్క పొలం అన్నమాట. ఇది జస్ట్ 1 ఇయర్ అన్నమాట. ఈ మొక్కలు 1 ఇయరే, సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాయి. ఈ కాయలు వచ్చి 1 ఇయర్ అయింది కరెక్ట్గా. అంటే మొక్క ఏజ్ కూడా 1 ఇయరే, 1 ఇయర్ అయిపోయి అంటే 1 ఇయర్ ఎండింగ్ అనమాట. అంటే ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్గా మొక్కలు అనేవి 1 ఇయర్ కంప్లీట్ అయినాయి. సేమ్ భగవా జైన్ వెరైటీ అనమాట. చూడండి ఈ విధంగా ఈయన మన ససరక్షణ అనేది ఎలా చేస్తున్నారు. మొక్క యొక్క గ్రోత్ కానీ, మొక్క యొక్క హెల్దీనెస్ కానీ చూడండి, మంచిగానే బాగానే పర్లేదు. అంటే అన్ని రకాలుగా చేస్తున్నారు చూడండి. ఇంకొంచెం వెరైటీ ఏంటంటే 1 ఇయర్లో నీకు ఈ విధంగా మొక్కతో పాటుగా కాయాలన్నమాట. అంటే సంవత్సరం లోపు మొక్కలను కూడా మనం కాయలు ఈ విధంగా తీయచ్చు అనమాట. ఇక్కడ కూడా పూణించండి, ప్రాపర్గా పూణించేసారు చూడండి. నాలుగు దిక్కులు నాలుగు కొమ్మలు బాగా. చూడండి, నాలుగు దిక్కులుగా నాలుగు కొమ్మలు విశాలంగా. దీన్ని చూడండి, మంచి తాళ్ళు కట్టే విధానం కానీ, తాళ్ళు కట్టడం కానీ చూడండి. నాలుగు పక్కల సో 1 ఇయర్ మొక్కలకు కూడా మనం ఈ విధంగా కాయలు తీయచ్చు. సో సో 1 ఇయర్ మొక్కలకి ఈ విధంగా ఒక 60-70, కొన్ని మొక్కలకి 80 కూడా ఉన్నాయి. మీరు ఆలోచించండి, వ్యవసాయదారులు ఏంటంటే ఒకరికి మించి ఒకళ్ళు ఉన్నారు. అంటే రైతనే అతను, రైతును బట్టి పంటలు, కాపు, వాటి యొక్క సస్యరక్షణ, వాటి యొక్క పద్ధతులు, వాళ్ళు తీసుకునే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, కటింగ్, దీనికి కూడా చూడండి స్టెమ్కి వచ్చినాయి చూడండి. కాయలు ఇక్కడ కూడా చూడండి, కాయకి స్టెమ్కే ఉన్నాయి చూడండి. ఇది కూడా స్టెమ్కే ఉంది. ఇది కింద కొంగిపోతున్నాక వీళ్ళు తాళ్ళు కట్టుకున్నారు చూడండి. ఇది కూడా స్టెమ్కే వచ్చినాయి చూడండి, పక్కా స్టెమ్కి వచ్చినాయి. ఇక్కడ కూడా స్టెమ్కి వచ్చినాయి, ఇక్కడ కూడా చూడండి కాయలు. ఇది చూడండి, ఇది స్టెమ్కి ఉంది చూడండి. స్టెమ్ అనమాట, ఇది స్టెమ్ అనమాట. స్టెమ్కి వచ్చింది చూడండి. చూడండి ప్యూర్ స్టెమ్ అనమాట. ఒక చెట్టును మించిన ఒక చెట్టు మించి ఉన్నాయి కాయలు, పూటి ఊడి కాసినాయి మరి. ఇవి చూడండి కాయల చెట్టు కూడా చూడండి. చెట్టు ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉంది చూడండి. ఎంత ఫ్రీగా అంటే ఎయిరేషన్ కానీ, మంచి వెంటిలేషన్ కానీ చూడండి. వెంటిలేషన్ ఎంత అందంగా ఉందో చూడండి. వెంటిలేషన్ నీకు ప్రాపర్గా నీకు ఏంటంటే మొక్కని కింద పైనుంచి కింద చూడవచ్చు చూడవచ్చు చూడండి. మొక్కని నీట్గా కింద వరకు చూసుకోవచ్చు. ఈ విధమైన తాళ్ళు కట్టేస్తాం. సో వీళ్ళు కూడా ఏంటంటే తెలివిగా స్టెమ్కి తెప్పించారు కాయలు చూడండి. స్టెమ్కి ఉన్నాయి చూడండి. ఇది స్టెమ్, ఇది చూడండి సోదరులారా, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది కూడా ఈయన కూడా ఫార్మర్ స్టెమ్కి తెప్పించారు చూడండి. కాయలన్నీ స్టెమ్కే ఉన్నాయి, ఇవన్నీ స్టెమ్కే ఉన్నాయి. కాండం అనమాట, అంటే కింద సబ్ బ్రాంచ్ అనమాట. మెయిన్ సబ్ బ్రాంచ్కే కాయలు ఉన్నాయి. ఎక్కడ చూడండి ముళ్ళుకి కాయలు తీయలేను చూడండి. ముళ్ళుకి కాయలు తీయలేదు, స్టెమ్కే ఉన్నాయి చూడండి. దాదాపుగా అన్ని సెంట్రల్ బ్రాంచెస్కే తీసాడు అతను తెలివిగా.
ఇది వన్నీరు మొక్కలు ఎలా అర్థం కావట్లేదు. ఇది వన్నీరు మొక్కలు ఏ విధంగా, ఇది వన్నీరు మొక్కలు ఎట్లా నాకే అర్థం కావట్లేదు. వన్నీరు ఇంత కాపీలా వస్తుంది అసలు. స్టెమ్ కొంచెం చూడండి, ప్యూర్ చూడండి, స్టెమ్ ప్యూర్ స్టెమ్ కొంచెం. వన్నీరు మొక్కలు ఎలా ఇలా కాయలలా వస్తున్నాయి. వన్నీరు మనం మామూలుగా మొక్కలు వేసుకోవడానికి సరిపోద్ది, మన టైం అంతా మొక్కలు అభివృద్ధి చేసుకోవటం, కటింగ్ తీసుకుని సరిపోద్ది, కరెక్టే కమ్మా. వన్నీరుకి ఎలా, ఏ విధంగా అంటే ఏ విధమైన సస్యరక్షణ, మీకు ఎలాంటి మెథడ్స్, చూడండి మేము చిన్న కాయలు కూడా చూడండి, మెయిన్ తీసాడు చూడండి, మెయిన్కి అన్ని మెయిన్, ప్రతిదీ మెయిన్ చూడండి, ప్రతిదీ మెయిన్. లైట్గా లైట్ అంటే ఇది కాయ కట్టే ఉంటుంది, ఇది కాయ కట్టే ఉంటుంది, ఎట్లా తీయగలిగడం అర్థం కావట్లేదు. కాయ బరువులు కూడా బాగున్నాయి అబ్బా, మంచి సైజులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇట్లా స్టెమ్ ఇది ఇదే స్టెమ్ అంటుంది చూడండి, స్టెమ్ పర్ఫెక్ట్ బ్రాంచ్కి వచ్చినాయి, సారీ స్టెమ్ కాదు లోపల పడ్డది అనమాట, కాయ మెయిన్ బ్రాంచ్ పడ్డది చూడండి. సో ఇది కూడా చూడండి, మీరు చూడవచ్చు ఇది చూడండి, ఫార్మర్స్ అనేవాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు బాగానే. అంటే అగ్రికల్చర్లో సిస్టమ్ మారింది, రైతులు అనేవాళ్ళు కూడా పోటాపోటీ వ్యవసాయం చేస్తున్నారు అన్నమాట. చెప్పిన మీరు ఇలాంటి చెట్లు చూసారు చూడండి, కొమ్మలు తక్కువ ఉన్నాయి, ఆకులు ఎక్కువ, ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు ఎక్కువ ఉన్నాయి, చూసారా. అంటే నేను వన్ ఇయర్ ఇంతవరకు తెలియదు, వన్ ఇయర్కి నేను ఏ రైతును కలవలేదు, వన్ ఇయర్ చెట్లు ఇంతవరకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట, వన్ ఇయర్ లోపల చెట్లకి ఈ విధంగా కాపు కాయటం. మీరు చూడండి కాండం కూడా చూడండి, సన్నగా ఉంది చూడండి, వన్ ఇయర్ ఇంతకంటే కాండం కూడా చిన్నదే అన్నమాట. ఇది కాండం, ఇది కాండం, అది సపోర్టుకు పెట్టిన కర్రలేది, ఇది వన్ ఇయర్ కాండం. చూడండి పక్కన సన్నగా ఉంది చూడండి, గుడి వెనక పక్కన ఫర్టిగేషన్స్ మొత్తం ఏంటంటే దీంట్లో ఫర్టిగేషను, సస్యరక్షణ. ఇది చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ ముళ్ళుకు వచ్చింది చూడండి, ఇక్కడ కాయ చూడండి ముళ్ళుకు ఉంది చూడండి, ఇది ముళ్ళుకు వచ్చే కాయ ఇక్కడ కూడా పడ్డది చూశాను. అంటే మెయిన్ స్టెమ్ ఉంటుంది, దీని స్టెమ్ ఉంటుంది కమ్మా, స్టెమ్ నుంచి ముళ్ళు ఉంటుంది చూడండి, ముళ్ళు ముళ్ళుకి పడ్డ కాయ అనమాట. ఇట్లా పడకూడదు యాక్చువల్గా, అంటే యాక్చువల్గా అందరినీ తీస్తారు, బట్ ఇందాక చూపించినట్టు ఆయన ఏంటంటే స్టెమ్కి తీసాడు ఈ విధంగా అనమాట. అంటే కాడ అంటుంది అండి, ఇక్కడ వెళ్ళి కాడ అంటారు, ఈ కాడ పడ్డా చూడండి, ఇది నేను అన్నది గొప్ప విషయం. సో ఈ విధంగా వ్యవసాయం చేయాలి బ్రదర్స్, సోదరులారా ధైర్యంగా ఉండండి, సోదరులారా మంచి వ్యవసాయం చేయొచ్చు, సోదరులారా పోటాపోటీ వ్యవసాయం చేయొచ్చు మనం. చూడండి ఈయన జోక్ ఏంటంటే, ఈ రైతు ఏంటంటే, అంటే రైతును కలిశాను అన్నీ, కానీ ఆయన ఏంటంటే కొంచెం మాట్లాడటానికి మొహర పడుతున్నాడు. సో కానీ అంటే మా తప్పున ఏంటంటే, రైతులు అనేవాళ్ళు ఏంటంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి, కొన్ని దాచిపెట్టడాలు, కొన్ని బాగున్నాయి చూపించడం అట్లా కాకుండా, అంటే సైజులు అంటే ఏజ్ని బట్టి, మొక్క యొక్క వయసును బట్టి కూడా కాయలు తీయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం మీకు ఇది చేస్తున్నాను అనమాట. జనరల్గా నన్ను నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఆయన. ఈవెన్ ఈ వీడియో మాట్లాడు, ఎంతసేపు మాట్లాడు బాబు నీకు అన్నీ చెప్తాను కానీ వీడియో తీయొద్దని చెప్పాడు. లేదు సార్ కొంచెం నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్, నేను కొంచెం దీని గురించి రైతుల కోసం కష్టపడుతున్నాను సార్ అని చెప్పాను అనమాట. పేరు లోకేష్ గౌడ్ అనమాట. ఇలాంటి ఫార్మ్స్ రైతుల నుంచి విజిట్ చేయాలి, కానీ మరి వీళ్ళు ఎలా చేయరనమాట.
ఫ్రెండ్స్ వదలరా అంటే చూసినా ఏం చూస్తారు, ఇదే చూస్తారుగా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తే మీకు చూస్తారు, కాకపోతే దీంట్లో పండించే విధానమే అది మన టెక్నిక్స్ అనేవి ఏంటంటే క్రమశిక్షణతో మనం బాగా క్రాప్ గురించి తెలుసుకొని. నిజంగా సోదరులారా ఇలాంటి వండర్స్ చేస్తే నిజంగా సోదరు చూడండి సోదరులారా, ఇది కొండని కరెక్ట్గా కాడకు వచ్చింది చూడండి సోదరులారా. నిజంగా ఈ వీడియో తీసినందుకు మీకు చూపించినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే నేను తీసిన వీడియోలోనే గొప్ప అయిన కాదు మంచి అయిన కాదు, అంటే 1 ఇయర్కి పడ్డ కాయలు ఇన్ని చెట్లు ఇలా ఉంటాం. ఎంకరేజ్ చేయండి సోదరులారా, దయచేసి ప్లీజ్ సోదరులారా, ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. మేము ఇది మనీ కోసం ఇంకో కోసం ఈ వీడియోస్ ఇట్లా పెట్టట్లేదు. అంటే యూట్యూబ్లో ఎందుకంటే మేము వీడియోస్ పెట్టవలసి వస్తుందంటే నేను నాది ఎప్పటి నుంచో 5-7 ఇయర్స్ నుంచి నేను యాక్చువల్గా వర్క్ చేస్తున్నాను. అంటే నేను ఎన్ఆర్ఐ కాబట్టి బయట నుంచి కొన్ని కంట్రీస్లో వర్క్ చేసుకుంటాను, నాకు టైం లేకపోతున్నాను, చాలా వరకు చూశాను. కానీ ఏంటంటే ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే నలుగురికి తెలుస్తుంది అన్నమాట, నలుగురు రైతులు బాగుపడితే వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వ్యవసాయం అంటే భయపడిపోతున్నారు. మీరు చూడండి సోదరులారా, మనిషిని వాడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇది ఒక నిదర్శనం అన్నమాట. నేను ఇంత కాపు నేను 2-3 సంవత్సరాలు కూడా చూడలేదు యాక్చువల్గా చెప్తున్నాను. అది కూడా మళ్ళీ కాయలు పట్టడం కూడా మొత్తం మళ్ళీ ఎన్ని ఖండాలు పడ్డా చూడండి, ఇది ఒక ఖండాన్ని పడ్డా చూడండి, అన్ని ఖండాన్ని పడ్డా చూడండి. అంటే విషయం చెప్తా ఇప్పుడు, ఆయన ఏం చెప్పాడంటే సొంత ఆయన నాలెడ్జ్ అంట, ఎవరిని నాలెడ్జ్ తీసుకోడు, ఎవరి దగ్గర మాట్లాడంట, ఏ డాక్టర్ దగ్గర జోలికి పోడంట. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన ఇంకా ఎక్కడికి పోడంట, ఇక్కడే ఉంటాడంట. ఆయన పని ఈ క్రాప్ కోసిందా, క్రాప్ దగ్గర ఉంటాడంట, చేను దగ్గర ఉంటాడంట. ఏ మందు కూడా ఆయన తెచ్చుకొని ఒక 4 చెట్లు చూపించాడు ఆ చివరిలో చూపించాడు. ఆ 4 చెట్లు ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయి అన్నమాట, 5 చెట్లు ఉన్నాయి లైన్గా. ఆ 5 చెట్లు ఏమనంట, రకరకాల మందులు, రకరకాల ఫంగిసైడ్స్, రకరకాల కెమికల్స్ రకరకాల తెచ్చుకొని కొట్టి అవి చూస్తారంట, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారంట. మరి నేను చెప్పాను చూడండి స్టార్టింగ్లో మీకు R&D చేయాలి బాస్. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంటే రైతే తన పొలంలో ఒక 4-5 మొక్కలు తీసుకొని దాని మీద ప్రయోగాలు చేస్తే నేర్చుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే అతను మంచి ఐ థింక్ నాలెడ్జ్ సంపాదించుంటాడు దాని మీద. సో దాని యొక్క చేసిన ఫలితమే ఈ రిజల్ట్ అనమాట. ఆయన చెప్తున్నాడు ఇంతవరకు ఎవరు నేను లోపల పోనీ లేదు, నిన్ను కూడా పోనీను, కానీ అంటే రిక్వెస్ట్ అనమాట. సాధారణంగా ఏంటంటే తెలుసుకో మీకు రైతులకు కూడా ఏంటంటే సీక్రెసీ ఉంటుంది, రైతులకు కూడా ఏంటంటే వాళ్ళు చేసే పంట కానీ వాళ్ళు ఇచ్చే దిగుబడి కానీ కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటారు చాలామంది. కొంతమంది ఏంటంటే సరేలే చూడమని చెప్తారు. చూడండి కాండం కూర్చొని చూడండి. అంటే ఇదేంటంటే నా సంతోషం కాదు, అందరూ చూపించాలి ఇది. కొంతమంది అంటారు నాకేందయ్యా 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా కాయలు రావట్లేదు, ఏంది నా పరిస్థితి, కొంతమంది రోగాలని. మీరు చూడండి అన్న, మీరు చూడండి సోదరులు, ఒక చెట్టు ఉంది మీకు ఏమన్నా చనిపోయినట్టుందా చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చిన్న చిన్న రోగాలు ఉన్నాయి. రోగాలు ఎలా చూపించాలి చూడండి, ఇట్లాంటి చిన్న చిన్న కాయలు డ్యామేజ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా సన్ బర్న్ ఉంది చూడండి, సన్ బర్న్ ఎక్కడ పడినా ఉంది రైట్. ఓకే, సన్ బర్న్ కూడా ఉంది ఇక్కడ చూడండి, థ్రిప్స్ కూడా వచ్చింది చూడండి, థ్రిప్స్ ఎన్ని రకాల ఉన్నాయి ఇక్కడ, ఇబ్బందులు ఉన్నాయి. దీంట్లో లేకుండా లేవని చెప్పకూడదు, కానీ ఉన్నా కానీ ఊజీ తగలటాలి నాకు. ఇప్పుడు నేను ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అని ఉంటుంది ఒకటి, ఆ ఫ్రూట్ ఫ్లై బొక్కలు పెడతా ఉంటుంది చూడండి, థ్రిప్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. మరి నేను చేయలేని ఒక ఊజీ కనపడతా, అంటే బటర్ఫ్లై అని చెప్పాను కానీ అన్న, సో అది కనపడతలేదు. అక్కడక్కడ ఆంత్రాగ్నస్ ఉంది లైట్గా, మొక్కలకి లైట్గా థ్రిప్స్ ఉంది చూడండి, లైట్గా థ్రిప్స్ ఉంది మనకి లైట్గా.
గడ్డి ముందు కొట్టకుండా గడ్డి ముందు కొట్టలేదు. చూడండి చూడండి, అందరికి సమస్య ఏంటంటే, పెద్ద సమస్య ఏంటంటే గడ్డి ముందు గురించి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈజీగా ఏంటంటే గడ్డి ముందు కొట్టాలి, గడ్డి ముందు కొడితేనే మొక్కలు బాగుంటాయి. ఇతను రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఇది అడిగాను, ఏంది బాసు నువ్వు గడ్డి ఎంత పెంచుకుంటున్నావు ఏంటి, అసలుకి ఏంది గడ్డి, నీకు గడ్డి అనేది భూమి అంతా కప్పేసిందంటే అంటాడు, గడ్డి మొక్కల్ని ఏం చేయదు బాసు, గడ్డే మనకి ఇందులో క్రాప్ సక్సెస్కి సీక్రెట్ అని చెప్తున్నాయన. అంటే భూమిని కప్పించాలి, గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భూమిని కప్పించాలి. భూమిని కప్పున్నప్పుడే కార్బన్ కానీ మైక్రోబ్స్ కానీ, చూడండి మొక్క చుట్టూరు కలుపు ఉంది, చూడండి చూసారా మొక్క చుట్టూరు కలుపు ఉంది, ఇక్కడ దీంట్లో ఏమి దాచిపెట్టడానికి ఏమీ లేదు. చూడండి ఈ మొక్క అయితే మరి కలుపులో ఉంది, చూడండి సంవత్సరం మొక్కలు, చూడండి కాడ ఎంత సన్నగా ఉంది, చూడండి చూడండి కాడ చూడండి ఎంత చిన్న చెట్టు, చూడండి చూసారుగా ఎంత చిన్న చెట్టు, చూడండి కాండం అది, చూడండి ఇది కాండం, పక్కది కర్రలు అనేది చూడద్దు మీరు, కాండం చూడండి ఎంత చిన్న చెట్టు ఇది, ఈ చిన్న చెట్టు ఎన్ని కాయలు పడ్డాయి చూడండి, చూడండి దీనికి ఎన్ని కాయలు పడ్డాయి, అన్నీ కూడా ఏంటంటే స్టెమ్కి పడ్డాయి చూడండి, ఇక్కడ కూడా స్టెమ్ ఇది కొంచెం ముళ్ళుకు పడ్డది. అంటే తను తెలివి ఏం చేశాడంటే, దీన్ని హార్డ్వుడ్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి ఇది హార్డ్వుడ్, ఇది మెయిన్ మీరు దానిమ్మ పండించే రైతులు ఎవరైనా ఎక్కడైనా చూడండి సోదరులారా, దీన్ని హార్డ్వుడ్ అంటాం గుర్తుపెట్టుకోండి. ఈ హార్డ్వుడ్తో నియరెస్ట్ అంటే 5 to 7 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ లోపల పడే ఇది హార్డ్వుడ్ అంటాం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చాలా సీక్రెట్ అనమాట, చూడండి చాలామందికి తెలియదు దీని గురించి, ఈవెన్ ఇక్కడ రైతులకు కూడా చాలా వరకు నాలెడ్జ్ అంతగా అంతంత మాత్రమే. ఈ హార్డ్వుడ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఏ క్రాప్ అయినా సరే హార్డ్వుడ్ అంటే దీన్ని సెంటర్ ఇది స్ట్రాంగ్ ఉంటుంది చూడండి బాగా, ఇది హార్డ్వుడ్ అంటారు. ఈ హార్డ్వుడ్ని కనుక మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే, ఈ హార్డ్వుడ్ని కనుక మనం ఒక బంగారపు కడ్డి అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక బంగారపు కడ్డి. ఈ కడ్డిని కనుక నువ్వు హెల్దీగా అన్ని చేసుకుంటే నీకు కాయలు అనేవి నువ్వు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతాయి, ఎక్కడ రమ్మంటే అడుగు వస్తాయి. చూడండి ఈ హార్డ్వుడ్కి ఎంత ట్రిక్కీ వేలో ఈ జర్మినేషన్ వస్తుందో చూడండి, మీరు చూసారా మీరు దగ్గరకు చూడండి, రెడ్ కలర్లో, రెడ్ కలర్లో చూడండి ఇట్లా వస్తున్నాయి చూడండి, ఇవి నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చాయన్నమాట చూసారుగా. ఈ రెండు ఇంపార్టెంట్, ఈ రెడ్ కలర్లో బ్రౌన్ చూడండి కుంకుమ కలర్లో, సో ఇదన్నమాట ఇవి మనకి కాయలు ఇచ్చే మెయిన్ సీక్రెసీ అన్నమాట, ఇక్కడి నుంచి మనకి కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి చూడండి సోదరులారా. ఈ రెండు అన్నమాట చూడండి, ఈ బ్రాంచ్ ఇది దీనికి ఇది రెండు అనమాట, ఇక్కడ నుంచి అంటే హార్డ్వుడ్ చుట్టూరు ఉండే ఏదైనా సరే కొమ్మలు అయినా సరే చూడండి, ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చూపించాను మీకు చూసారా, ఈ రెండు ఇప్పుడు కొత్తగా కనపడుతున్నాయి మీకు ఆల్రెడీ, ఇది పాత ఎట్లా ఉన్నాయి చూడండి, ఇది ఒకటి వచ్చింది చూడండి, ఇక్కడ ఇది కొమ్మ సాగింది దీనికి కాయపడ్డ చూడండి చూసారా. అంటే ఒక పంట ఎందుకు ఇంత నేను మీకు తీక్షణంగా ఇదే విధంగా చెప్తున్నానంటే, మీరు గ్రేప్ తీసుకున్నా కానీ ఇది తీసుకున్నా కానీ దానిమ్మ కానీ జామ కానీ ఎలాంటి ఫ్రూట్ క్రాప్ చెర్రీ కానీ అవకాడోస్ కానీ కివీస్ కానీ, కివీ కూడా సేమ్ ఎట్లనే ఉంటుంది, కివీ కూడా కివీలో బాగా చేయొచ్చు, కివీ కానీ ఎలాంటి ఫ్రూట్ అయినా సరే మీకు ఏంటంటే మెయిన్ మనం పండించే పంట మనం తీసుకున్న ఈల్డ్ అనేది ఈ యొక్క హార్డ్వుడ్ మీద డిపెండ్ ఉంటుంది. ఈ హార్డ్వుడే మెయిన్ గుండెకాయ అనమాట, అంటే హార్డ్వుడే, ఈ హార్డ్వుడ్ని బట్టే మనము
మన యొక్క క్రాప్ ఎలా ఉంటుంది, ఉండబోతుంది, దాని ఈల్డ్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఏంటంటే మనం చెప్పడానికి ఈజీ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ముందు చెప్పేయచ్చు అన్నమాట, అడ్వాన్స్గా చెప్పేసుకోవచ్చు దీని యొక్క ఈల్డ్ ఎలా వచ్చింది ఏంటి. చూడండి, ఈయన యొక్క హార్డ్వుడ్ బ్యాడ్ చూడండి, ఏ కలర్లో ఉంది చూడండి, ప్యూర్ బ్రౌనిష్లో ఉంది చూడండి, మీరు చూసే ఉంటారు, మీరు ప్యూర్ బ్రౌనిష్లో ఉంది చూడండి, ఎంత బ్రౌనిష్లో ఉంది చూడండి. అంటే అతను వాడిన ట్రీట్మెంట్స్ కానీ, సో ఈ విధంగా రైతు సైంటిస్ట్ కంటే ఎక్కువ, రైతనే అవుతాడు ఏంటంటే సైంటిస్ట్ కంటే ఎక్కువ గొప్ప అనమాట. సో చూడండి, ఇది స్టెమ్కి వచ్చింది, ఇది కాడకు వచ్చింది చూడండి, ఇది కూడా చూడండి, ఇది కూడా కాడకు వచ్చింది చూడండి, చూడండి సోదరులారా, ఇది కాడగా వచ్చింది చూడండి. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే చూడండి, అతను తెలివి ఎలా చేశాడో, ఇక్కడెక్కడ మళ్ళీ కాయలు తీసుకోలే అతను, ఇక్కడ కూడా కాయలు తీసుకోవాలి, ఇక్కడ కూడా కాయలు తీసుకోవాలి, ఇక్కడ కాయ తీసుకున్నాడు అంటే అతను ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫ్లవర్ని చూజ్ చేసుకుంటాడు అనమాట. ఫ్లవర్కి ఇప్పుడు సాధారణ ఏంటంటే చెట్టుకు ఒక 100, 200, 300 ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువ వస్తాయి, ఇంకా పెద్ద చెట్లకు అయితే 1000 కూడా వస్తాయి. అంటే దాంట్లో వాళ్ళు తీసుకునే సెలెక్షన్ అనమాట, అంటే వాళ్ళకి ఏ స్టెమ్లో ఎక్కడ ఫ్లవర్ కావాలి, ఏ ఏరియాలో వాళ్ళకి ఫ్లవర్ పెట్టుకుంటే, ఫ్లవర్ని అంటే ఫీమేల్ ఫ్లవర్ని ఉంచుకుంటే మనకి కాయలు వస్తాయి అనేది వాళ్ళు ముందే ప్రాపర్గా పక్కాగా ప్లాన్ చేసుకొని. ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఈ కాయలు ఇలా ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఈ స్టెమ్స్కి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చూస్ చేసుకున్న ఫీమేల్ ఫ్లవర్ సెలెక్షన్ అనమాట. చూడండి, ఇక్కడ ఇతను ఈ స్టెమ్కి ఇది సెలెక్షన్ చేసుకున్నాడు, ఇతను ఇంకా చిన్న కాయ ఇది చూడండి. అంటే వాళ్ళ సెలెక్షన్ అనేది ఏంటంటే ఫ్లవర్స్ని కూడా ఏంటంటే, కొంతమంది ఫ్లవర్స్ థిన్నింగ్ చేసేటప్పుడు, అంటే అన్ని ఫ్లవర్స్ మనకి ఫ్రూట్స్ రావు, ఫ్లవర్స్ థిన్నింగ్ చేసుకోవడం ఎలా అంటే వాళ్ళు స్టెమ్స్కి చేసుకుంటున్నారు ఎక్కువ. అంటే ఫ్లవర్స్ కూడా స్టెమ్కి రావాలి యాక్చువల్గా, ఫ్లవర్స్ అనేవి స్టెమ్కి వస్తేనే మనకు ఫ్రూట్ వచ్చింది. అంటే ఫ్లవర్స్ని మెయిన్ ఏంటంటే స్టెమ్కి తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు, కానీ ఫ్లవర్ సెలెక్షన్, 500 పూలు మనం కాయలు తెప్పించుకోలేము రైట్, కానీ వాటిల్లో 100, 200 మనకు కావాల్సిన ఏరియాల్లో ఆ ఫ్లవర్ని ప్రాపర్గా ప్లూమ్ చేసేసుకొని దాన్ని మెచ్యూర్ చేసేసుకొని మొగ్గలు ఏర్పరచుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. ఇది జెన్యున్ చెప్తున్నాను సార్, 1.5 kg ఉంటుంది గ్యారంటీ కాయ, ఇది గ్యారంటీగా 1.5 kg ఉంటుంది గ్యారంటీగా, మీరు నమ్మండి, 1 kg తక్కువ ఉండదు ఈ కాయ, 1 kg ఈజీగా ఉంటుంది. ఎంత బరువుంది తెలుసా ఈ కాయ, ఇది కూడా ఎంత బరువుంది, ఇంకా చూడండి, ఇది కూడా ఏంటంటే చూడండి, మెయిన్ స్టెమ్కి తీసుకున్నాడు ఇతను, చూసారా, ఇది కూడా మెయిన్ స్టెమ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైన కాయలు ఏం తీసుకోవాలి అతను, చూడు ఇక్కడే మళ్ళీ కాయలు తీసుకోవాలి అతను. అంటే వాళ్ళు చేసే సెలెక్షన్, అంటే ఫ్లవర్ని పడ్డ ఫీమేల్ ఫ్లవర్ని ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో ఉంచుకుంటే కాయలు బాగా సాగుతాయి, ఎక్కువ రోజులు మన్నికుంటే కాయలు బాగా వృద్ధి, అంటే బరువేగా బరువును బట్టే డబ్బులు మనీ వచ్చేది. సో ఆ విధంగా అన్నమాట చూడండి, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకో, ఇంకా ఇది అవుతుంది, ఇది దీనికి కొంచెం లైట్గా త్రిప్స్ కూడా వచ్చింది, చెప్పాను కదా మీకు మెయిన్ సీక్రెట్ వచ్చేసి హార్డ్వుడ్, ఈ హార్డ్వుడ్తోనే ఈ ప్రపంచం అగ్రికల్చర్ అనేది దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈవెన్ ఏ క్రాప్ అయినా తీసుకోండి, ఏ క్రాప్ తీసుకున్నా మనకి ఈ యొక్క మెయిన్ స్టెమ్స్ బ్రాంచెస్, దీన్ని కడ్డీ అంటారు వీళ్ళు. సో వీటి యొక్క చూడండి, ఇదే విధానం చూడండి, పైనుంచి చూస్తే నీకు చెట్టు అంతా కింద కనపడుతుంది చూడండి, కింద వరకు కనపడుతుంది చూడండి రైట్, ఇది ఒక్కటి కొంచెం అడ్డం ఉంది చేస్తాను ఒక నిమిషం చూడండి, కింద నుంచి చూడండి ఎంత నీట్గా కనపడుతుంది చూడండి, ఎంత విశాలంగా అంటే ఇటు వచ్చేసింది, ఇటు సాగిపోయి కొమ్మ ఇటు కాయపట్టడం ఏంటంటే బరువు పడి పక్కకి చేయటం, ఇంకా నీకు సన్లైట్ ఏంటంటే బాగా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క క్రాపింగ్ గ్రోత్ అనేది చూడండి, అక్కడక్కడ కూడా అంత్రాగ్నస్ వచ్చింది అక్కడక్కడ కూడా లైట్గా వచ్చింది, అంటే ఉన్నాయి కొంచెం చిన్న ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ లేవంటల 1 year మొక్కకి మరి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ కూడా వచ్చింది అంత్రాగ్నస్ ఇక్కడక్కడ ఉన్నాయి. సో త్రిప్స్ ఉన్నాయి కొన్ని బాగా. సో అయినా మెయిన్ మనం అనుకునేది ఇందులో అప్రిషియేషన్ ఏంటంటే 1 year మొక్కలకి ఇన్ని కాయలు ఎలా పడతాయి, ఎందుకు పడ్డే కాయలు, దీంట్లో ఉన్న సీక్రెట్స్ ఏంటి, దీనికి రోగాలు ఎందుకు రావట్లేదు ఎక్కువ,
సో ఇవన్నీ ఏంటంటే ఒక రైతు ఏంటంటే సక్సెస్ఫుల్గా తన తన డ్రీమ్ని అంటే దాని యొక్క అచీవ్మెంట్స్ని ఎలా తీసుకోవాలి. సో ఈ వుడ్డే మెయిన్ చూడండి, వుడ్ హార్డ్వుడ్, ఈ హార్డ్వుడే మేజర్ మనీ. చూడండి సోదరులారా, చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి చూస్తే కూడా నీకు కింద కనపడుతుంది చూసారా, నీట్గా ఏరియేషన్ చూడు, గాలి, సూర్యరశ్మి, ఫర్టిగేషన్. సో మొక్క హెల్దీనెస్ చూస్తేనే ఇంప్రెస్ అవుతుంది బాగా. ఎక్కడ పెట్టినా ప్రతి కొమ్మకి అతను సెలెక్షన్ చేసుకున్న ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకోవడమే మేజర్ ఛాలెంజ్ ఇందులో. అతను చెప్పేది ఏంటంటే మెయిన్ అతను చూస్ చేసుకున్న ఫ్లవర్ ఏరియాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఏం చేసిన తెలివిగా అతను ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్గా, కానీ అక్కడ తెలివి ఏం చేశాడు, ఇక్కడ ఈ పాయింట్లో తీసుకున్నాడు అతను, రైట్. ఇక్కడ మళ్ళీ చివరిలో తీసుకున్నాడు చూడండి, చివరి అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కూడా ఇదే స్టెమ్ ఇక్కడ లాస్ట్లో తీసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు తెలివిగా ఈ స్టెమ్కి ఇక్కడ తీసుకున్నాడు, ఇది హార్డ్వుడ్కి తీసుకున్నాడు, దీన్ని మళ్ళీ తెలివిగా హార్డ్వుడ్కి తీసుకున్నాడు. సో అట్లా ప్రతి దాన్ని ఏంటంటే ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఫార్మింగ్ అనేది ఏంటంటే లర్నర్ అనమాట, ఫార్మర్ అనేవాడు ఎప్పటికీ లర్నరే, ఎప్పటికీ లర్నరే. చూడండి అక్కడక్కడ లైట్ బ్లైట్ ఉంది చూడండి, లైట్గా బ్లైట్ వచ్చింది చూడండి, చూడండి బ్లైట్ కనపడుతుంది, ఇది బ్లైట్ అనమాట చూడండి, లైట్గా త్రిప్స్ ఉన్నాయి లైట్ చూడండి, త్రిప్స్ అటాక్ లైట్ ఉంది. ఇంకెంత కాపు కాస్త ఇవ్వడా ఏం చేయలేవు, ఇట్లనే కాయ ఆల్రెడీ ఇంకేముంది వన్ మంత్ అటు 20 రోజుల్లో మొత్తం కోసేస్తారంట, ఇది కోసేస్తే ఈ పంట అయిపోద్ది. ఇది చూడండి ఎంత నీట్గా హార్డ్వుడ్లో పడ్డ చూడండి, చూడండి ఎంత బాగుపడ్డదో చూడండి, చూడండి ఇవన్నీ హార్డ్వుడ్కి అవ్వడం చూడండి, ఎంత నీట్గా హార్డ్వుడ్, హార్డ్వుడ్ కడ్డీ అంటారు దీన్ని వీళ్ళు, ఆ కడ్డీకి పడ్డాయి అనమాట చూడండి. సో వ్యవసాయం చేసుకోవచ్చు సోదరులరా, వ్యవసాయం అనేది అంత భయపడాల్సిన పని లేదు. అంటే ఈ క్రాప్ ఎందుకు చెప్తున్నాను చూపెడుతున్నానంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇక్కడ రైతులు చేసే విధానంలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక రైతు ఎక్స్ట్రీమ్గా బాగా చేస్తున్నాడు, ఒక రైతు బాగానే చేస్తున్నాడు, ఒక రైతు పర్లేదన్నట్టు చేస్తున్నాడు, ఒక రైతు యావరేజ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, మనం చేసే క్రాప్ విధానం క్రాప్ ప్యాటర్న్లో కూడా ఏంటంటే రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం నిన్న నవీన్ గారు చూసినట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పడ్డాయి సేమ్, ఆయన కూడా ఇట్లా తీశాడు. అంటే అది ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ మొక్కలు అవి, బట్ ఇవి 1 ఇయర్ మొక్కలు, ఇవి చూసారమ్మా 1 ఇయర్ మొక్కల్ని ఇంత కాయలు తీయటం అనేది ఇది నిజంగా అమేజింగ్ అన్నమాట. చూడండి సోదరులారా, మెయిన్ హార్డ్వుడ్ కడ్డీ చూడండి, మొక్క ఎంత చిన్నగా ఉందో చూడండి. కాకపోతే మన తెలివి గురించి అంటే ఇతను కొంచెం రిస్కీ ఆట ఆడాడు. ఏమాడాడు, ప్రతిదానికి తను కట్టుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు, రోప్స్ ప్లానింగ్ చేసుకున్నాడు. అనేది తెలుసు, కాయబడితే బరువు ఉంటుంది, ఎందుకంటే మొక్క బలం లేదు కాబట్టి. మొక్క చిన్నది చూడండి, భూమి నుంచి ఎంత ఎత్తుంది చూడండి, చిన్న చెట్టు ఇది చూడండి, ఇదే చెట్టు పక్కది, ఇది కాండం, ఇది చిన్న చెట్టు కాబట్టి పాప ఆయన ఏం చేశాడంటే మొక్కని కింద పడిపోద్దంతో ఆయన ఏం చేశాడు తెలివిగా థ్రెడ్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటేనే, ఇలాంటి మెయిన్ ప్రాక్టీస్ ఇవి అనమాట అగ్రికల్చర్లో మనం. ఇప్పుడు మన ఎంత చూడండి, ఒక పర్సన్ అయినా అతను ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ఒక చిన్న ఆర్నమెంట్ ఏదైనా పెట్టుకుంటే, ఒక బంగారు ఉంగరం లేదా సమ్ చైన్ వేసుకుంటే అందం ఎట్లుంటుంది, ఎన్హాన్స్ చేసుకుంటుంది. అట్లనే ఈ థాళ్ళు అనేవి అగ్రికల్చర్కి మెయిన్ ఊపిరి అనమాట. దీన్ని తస్ అంటారు, దీన్ని ఇంగ్లీష్లో తస్ అంటారు. దీన్ని ఈ కట్టే విధానాన్ని టమాటో కానీ, గువాక్ కానీ, దానిమ్మ కానీ, యాపిల్స్ దేనికైనా సరే, ఏ చుట్టుకైనా సరే ఇలాంటి యాక్సెసరీస్ని కనుక మనం కట్టుకోగలిగితే, అంటే ఓపిక ఉండాలి ఈ కట్టాలంటే. అంత ఏంటంటే ఏదో పైపైన కట్టలేము, ఇది చాలా ప్రొఫెషనల్ కట్టుకోవాలి. ఇది అంటే సెలక్షన్ చేసుకోవాలి నీట్గా. ఇందులో ఆడిన మెయిన్ గేమ్ ఏంటంటే ఈ పంటకి ఈ యొక్క తస్ అన్నమాట, ఈ యొక్క రూప్స్ అంటే ట్రైనింగ్ సిస్టమ్ అనమాట. ఇతను ఏం చేశాడంటే తెలివిగా చెట్టుని ట్రైనింగ్ చేశాడు బాగా. ఈ చెట్టుని ట్రైనింగ్ చేయటం వల్ల ఏంటంటే అతను అనుకున్నది సాధించాడు. చూడండి కాండం ఎంత చిన్నగా ఉందో చూడు సోదరులు, ఇవి 2 కాండాలు, ఇది కాండం, ఇది కాండం, ఈ 2 ఇంకా వెనకది కాదు, వెనకది మామూలు కర్రది, ఓకే, మళ్ళీ అది కాండం అనుకున్నాడు, ఇది కర్రది, ఓకే. సో
ఎంత సన్నటి కాండానికి చూడండి, చిన్న కాండం, వన్నీరు మొక్కలు ఇవి. సో వన్నీరు మొక్కలకి ఈ విధమైన, ఇక్కడ రైతుల్ని మనం కంప్లైంట్ చేయట్ల, రైతుల గురించి మనం కంప్లైంట్ చేయం. ఒక్కొక్క రైతు అప్రిషియేషన్ అనమాట. ఒక రైతు బాగా పండించాడు కాబట్టి అతని గురించి గొప్ప చెప్పుకుంటాం మనం. అంటే అతను చేసిన స్టెప్స్ అనమాట, అతను తీసుకున్న సస్యరక్షణ కానీ, అతను తీసుకున్న క్రమశిక్షణ విధంగా, అంటే ఫర్టిగేషన్స్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి. అంటే ఒక ఒక చెట్టును మంచి పొజిషన్ చేసుకుంటే కూడా ఇలా సాధించవచ్చు. దయచేసి ఇది మీరే చూడటం కాదు సోదరులారా, ప్లీజ్ అందరికీ చూపించండి సోదరులారా, ప్లీజ్. ఈ వీడియోని మటుకు నేను ఏ వీడియో గురించి చెప్పలేదు ఎట్లా నేను, ప్లీజ్ ఎవరైనా సరే, మీరే కాదు మీ ఫ్రెండ్స్ కాదు, మన ఇండియాలో ఎవరు రైతులు ఉన్నా కానీ, ఏ మూలలో ఉన్నా కానీ, ప్లీజ్ ఈ వీడియోని మటుకు పంపించండి. చూడండి ఇక్కడ ఒక లైట్ బ్లైట్ ఉంది, చూడండి బ్లైట్ ఉంది, చూడండి చూడండి బ్లైట్ వచ్చింది, చూడండి బ్లైట్ వచ్చింది, చూడండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుండా చెప్పకూడదు. ప్రాబ్లమ్స్ కరెక్ట్గా అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను మనం. అంటే చెప్పాలి ఆయనకి, రైతు ఏంటంటే యాక్చువల్గా ఇతను ఎడ్యుకేటెడ్ కాదు. ఇతను అతను చూస్తే నాకేమర్థమైందంటే ఇతను ప్రొఫెషన్ అనుకున్నాను, అంటే దగ్గర పోయి చదువుకుని బాగా అంటే కాదు, నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్తోనే ఇంత సాధించాడు ఇతను. ఏ పంట అయినా రైతు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు, కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో దీన్ని దయచేసి ఎవరున్నా కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మన కొలీగ్స్ కానీ, చదువు ఉందా లేకపోతే జాబ్ హోల్డర్సా, రైతుల బిజినెస్ మ్యానే కాకుండా అందరికీ షేర్ చేసుకోండి దయచేసి, ప్లీజ్ హెల్ప్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఏంటంటే మనందరం చూడాలి. అంటే ఇంత తోటలో ఒక చెట్టుకు మటుకు చూసారా వెల్ట్ వచ్చింది, చూసారా సోదరులారా, ఈ చెట్టుకు వెల్ట్ వచ్చింది, చిన్న చెట్టుకి వెల్ట్ వచ్చింది, చూడండి వెల్ట్ వచ్చేసింది, వెల్ట్ డైబ్యాక్ అన్ని అన్ని రకాల మిక్స్డ్ అనమాట, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి దీనికి. సో జనరల్గా ఏంటంటే వెల్ట్ వస్తే ఇటు ఒక 10 మొక్కలు వెళ్ళిపోతాయి, ఇటు ఒక 10 మొక్కలు వెళ్ళిపోతాయి, ఇటు 10 వెళ్తాయి, ఇటు 8 అంటే చుట్టూరు ఏంటంటే ఒక 15 మీటర్ రేడియస్లో ఏ మొక్క ఉన్నా కానీ చంపేస్తుంది అనమాట, అంత పవర్ఫుల్ ఈ వెల్ట్ అనేది. కానీ ఇతను ఏం చేశాడంటే తెలివిగా ఈ చెట్టుని, ఈ ఒక్క చెట్టునే అతను ఇబ్బంది పెట్టాడు, అంటే దాని కంట్రోల్ చేసుకున్నాడు. చూడండి ఇటు కానీ ఇటు కానీ అటు కానీ చూడండి, అంటే మళ్ళీ ఇటు నుంచి ఇటు కానీ చూడండి, అంటే ఎటు దీనికి దెబ్బ తగలకుండా, అంటే ఇది ఎక్స్పాండ్ కాకుండా మొక్కని చాలా నీట్గా కంట్రోల్ చేసుకున్నాడు, చూసారా. సో ఇది ఇక్కడ ఇంప్రెస్ అనమాట రైతు, ఇది రైతు యొక్క నాలెడ్జ్ టాలెంట్. ఇంకా చూడండి, అంటే ఇంత పెద్ద తోటలో నేను అనుకున్నా ఎక్కడ ఉంటుందో అనుకున్నాను, లక్కీగా మనకి ఒకటి విల్ట్ కూడా తగిలింది. ఈ విల్ట్ అంటే కదా, ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం ఎవడో తరం కాదు, అది ఒక్కసారి 10-20 మొక్కలు తీసేసి వెళ్ళిపోద్ది పాపం అది. సో ఇట్లా రైతు ఏంటంటే చూడండి, థ్రిప్స్ చూడు, థ్రిప్స్ ఎలా ఉంటాయంటే సోదరులారా, మీకు థ్రిప్స్ గురించి చూడు చెప్తాను. ఇది ఇట్లా చూడండి, క్రికెట్ బాల్ లాగా రఫ్గా అయిపోద్ది దీని సర్ఫేస్. ఇది దీని పరిస్థితి ఎలా ఉంటుందంటే, పూత ఉన్న టైంలోనే నీకు ఎక్కడ కనపడుతుంది చూపిస్తాను. ఇట్లాంటి పూత ఉంటుంది తెలుసుగా మీకు, ఫీమేల్ మేల్ ఫ్లవర్స్ తెలుసుగా మీకు. ఆ టైంలో ఏం జరుగుద్దంటే, దీని మీద లేదు యాక్చువల్గా ఇట్లాంటి చూడండి, దీని మీద లైట్ ఉంది చూడండి, ఇట్లా ఈ పువ్వు ఉన్నప్పుడే, ఈ పువ్వు ఉన్నప్పుడే ఈ పువ్వు మీద ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు చూసారుగా, ఇవి చాలా రఫ్గా ఉంటాయి మచ్చలు, ఇవి ఏంటంటే దీని మీద ఏర్పడతాయి అన్నమాట. ఇట్లా ఇట్లా ఎట్లుంటుంది కప్పు, ఇదే పువ్వు కాయ అనుకోండి, ఇది ఉన్నప్పుడు ఏంటంటే దీని మీద మచ్చలు ఏర్పడే విధంగా చూడండి, మచ్చలు చూడండి, ఈ మచ్చ ఇదే థ్రిప్స్, ఈ థ్రిప్ కాయ పెద్ద అయిన తర్వాత ఇంత పెద్దది అనమాట. అంటే మేము రీసెర్చ్ చేసి ఎన్ని ఏమైనా అభ్యాసం బాగా చేసాం కాబట్టి, అంటే ఇంత నీట్గా ఏంటంటే మాకు దీన్ని ల్యాబ్స్లో చూస్తాం కాబట్టి చూసాం. చూడండి ఎట్లా వస్తుందన్నమాట ఈ థ్రిప్స్ అనేది, రూట్ క్రాప్స్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తుంది అన్నమాట. అంటే కాయ కొనడానికి మార్కెట్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, అంటే కాయ బాగాలేదు ఎమ్మటే చూడండి, కాయ కూడా కొనడం కూడా తీసుకుని కొనేవారు కూడా ఎవరి కాయని తీసుకొచ్చు చూడండి. సో ఈ విధమైన ఎనివే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడెక్కడే తగులుతున్నాయి, లిమిటెడ్ కదా కూడా. సో ఎనివే ఫైనల్గా
చూడండి, ఇది కూడా మెయిన్ హార్డ్వుడ్కి వచ్చింది చూడండి. చూడండి సోదరులరా, ముళ్ళు ఇతను తెలివి చేసేదిరా, ముళ్ళు మీద కాయలు తీసుకోవాలి. చూసారా, ముళ్ళు కింద హార్డ్వుడ్ ఉంది చూడండి, హార్డ్వుడ్కి తీసుకున్నాడు స్టెమ్కి. సో ఇట్లా ట్రిక్కీ వే, టెక్నికల్ వే. అతనికి తెలుసు అతనికి ఏం కావాలన్నా. రైతుకి ఏంటంటే ఈ చెట్ల నుంచి అతనికి ఏం కావాలి, ఏం కావాలి సార్, కాయలు కావాలి అంతే. ఏం అవసరం లేదు, ఇంకా కాయలే కావాలి. సో అతను ఏం చేసుకున్నాడు, తెలివిగా కాయలు కావాలి కాబట్టి కాయలను ఏ విధంగా చేస్తే, ట్రైన్ చేస్తే, మొక్కలను ట్రైన్ చేస్తే కాయలు వస్తాయని తెలిసింది అతనికి. సో అలాంటి ట్రిక్కీ వేలోనే చూడండి, అక్కడక్కడ లైట్గా సన్బర్న్ కూడా ఉంది చూడండి. సన్బర్న్ అంటే ఇంకా మొక్క ఏంటంటే కొంచెం కోసే టైంకల్లా కొంచెం ఏదన్నా న్యూట్రియంట్స్ లేదన్నా, దాని యొక్క న్యూట్రియంట్ పాలు అనేది కొంచెం పైన కింద అంటే నైట్రోజన్ అవి కొంచెం డెఫిషియన్సీ ఇలాంటివి ఏర్పడతా ఉంటాయన్నమాట. ఇలాంటి ఏర్పి ఒకసారి ఎక్కువ ఇచ్చినా కానీ కొన్ని కొన్ని ఏంటంటే వాటర్ని ఏంటంటే ఒక్కొక్క టైం ఏంటంటే బూస్టింగ్ ఇవ్వాలి. ఫ్రూట్ బాగా లావు కావాలంటే మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు చెప్పుకుంటాం మేము, 0015 ఉంటుంది దొరుకుతోటి. ఇదే క్రాప్ అని కాదు సోదరులరా, ఏ ఫ్రూట్కైనా ఇట్లాంటి కాయలు ఇంత ఫాస్ట్గా అంటే మనం అనుకున్న ఫాస్ట్ అంటే ఎమ్మటే కాదు, ఒక 2-3 వీక్స్లో కాయలు కొయ్యాలి, కాయలు పక్వత వచ్చినాయి మనం కొయ్యాలనుకుంటే 0015 ఉంటుంది ఒకటి ఫర్టిలైజర్ అనమాట. అది కనుక ఇచ్చామనుకో, అంటే ఇదేమన్నా కెమికల్ టైప్ కాదు, అది జనరల్ ఫర్టిలైజర్. అది దాంట్లో ఏంటంటే పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఇవ్వటం వల్ల ఏంటంటే నీకు ఫ్రూట్ ఏంటంటే బాగా స్వీట్ కానీ, ఫ్రూట్లో వాటర్ కంటెంట్ పెరగటం కానీ, ఫ్రూట్ యొక్క కలర్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ ఫ్రూట్ ఎట్లా కలర్ మారుకుంటూ వస్తుంది చూడండి. పైన ఫస్ట్ ఇదంతా అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది కలర్ మారటం, కొంచెం లైట్గా వెళ్ళి ఇక్కడ మారుతుంది అనమాట. అంటే చిన్నగా, అంటే కాయని ఎలా అంటే చిన్నగా ఏ విధంగా ఇది మొత్తం మనకు పింక్ వచ్చేసిందంటే అప్పుడు మీనింగ్ ఏంటంటే ఓహో కాయ రెడీ అయిపోయింది హార్వెస్ట్కి. సో ఆ విధంగా ఫార్మర్స్ జడ్జ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఎనీవే, ఇది ఇంత మంచి వీడియోని అందరూ చూడండి, అందరూ చూసి అగ్రికల్చర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన పని లేదు, అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్లో కూడా టాలెంట్ ఉంటే, అంటే ఒక ఫ్రూట్ క్రాప్స్ అనే కదా బాబు, ఏ క్రాప్ అయినా సరే ఎలాంటి ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మనకి, మనం పండించాల్సినవి. అసలు మన దగ్గర ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి, 2-3 ఫ్రూట్స్ తప్ప మనకి అసలు మన దేశంలో ఫ్రూట్స్ ఎక్కువ కనపడే కనపడతా. మనం చూడని మనం వినని చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, అవన్నీ మన ఏరియాలో వస్తాయి. మన ఏరియాలో భారతమాత, మన అమ్మ, మన కన్న భూమి, మన తల్లి భూమి లాంటి భూమి మన ఈ భూగోళం మొత్తం ఎత్తుకున్నా కానీ దొరకదు. చాలామందికి మన భూమి తెలియదనుకోండి విలువ, తెలుసు తెలియదని కాదు, అంటే మనకున్న వసతులు, మనకున్న మట్టి ప్రపంచంలో ఏ దేశానికి లేదు, కానీ మనకున్నా కానీ మనం దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం, అది మనం ఏం చేయలేము అది. సో ఇది సోదరులరా, 1 ఇయర్ మొక్కలు అంటే 1 సంవత్సరం ఏజ్ లోపల, 1 సంవత్సరంతోనే కాపు అయిపోయింది అంతే, ఇది 1 సంవత్సరం అయిపోయింది దీని వయసు. సో అతను ఎంత ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎంత నీట్గా మొక్క పెట్టిన దగ్గర నుంచి, దాని కటింగ్స్ దగ్గర నుంచి, దానికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, దానికి కావాల్సిన ఫ్లవరింగ్ ఎలా చేయాలి, ఫ్లవర్స్ ఎలా పడుతుంది బాగా, ఎలా చేస్తే ఏది చేస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయి, ఆ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కాయలుగా గుర్తుపెట్టుకుని సోదరులరా, దాంట్లో వచ్చిన ఫ్లవర్స్లో మహా అయితే ఒక 20% లేకపోతే 15% కూడా కష్టమే, 100కి 15% కాయలు అయితే గుర్తుపెట్టుకోండి. ఆ కాయల్ని మనం ఎక్కడ పాయింట్లో, ఏ పాయింట్లో మనం దాన్ని మొగ్గని అదే పువ్వుని ఉంచుకోవాలి, దేని దగ్గర పెరికేయాలి, తీసేయాలి, అదొక్కటే ట్రిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అది. అది కనుక తెలుసుకుంటే నువ్వు వినేవిరటే గేమ్. ఇంకా చూడండి చూడండి తెలివి ఇక్కడ కూడా చూడండి, ఇతను ముళ్ళుకు తీసుకోలేదు, ఓన్లీ స్టెమ్కే తీసుకున్నాడు, హార్డ్వుడ్కే తీసుకున్నాడు చూడండి, అంత హార్డ్వుడ్లోనే తీశాడు ఇతను, అంత లో క్రాప్ అనమాట. దీన్ని ఏమంటారంటే లోపల క్రాప్ అంటే ఇంటర్నల్ క్రాప్, ఎంత ఇంటర్నల్ ప్రొడక్షన్ అనమాట, ఎంత ఒక స్టెమ్లోనే మొత్తం ప్రొడక్షన్ తీసుకోవటం అనమాట. ఇలా తీసుకోవటం ఏంటంటే మొక్క మీద బరువు పడదు, మొక్క లాంగ్ లాస్టింగ్, ఎక్కువ రోజులు పోయినా మొక్కకేమి డ్యామేజ్ కాదు, దానికి నెక్స్ట్ క్రాప్స్కి ఏం పెద్ద ఫరక్ పడదు. సో ఈ పంటే కాదు సోదరులారా, ఏ పంటని వేయండి బాగా చేయండి దయచేసి, ఓకే, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం.
మన దగ్గర కూడా మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంటే ప్రొఫెషనల్ అంటే ఫీల్డ్ చేసేవాళ్ళు కాదు, ఫీల్డ్ అని కాదు, రైతులు. చదువు మీద ఆధారపడి చదువుకున్న దగ్గర ఏమి పెద్ద ఏమైనా ఉండదులే, కానీ రైతు దగ్గర నేర్చుకోవాలి, ఏదైనా సరే రైతుతోనే మాట్లాడుకోవాలి. సో ఈ విధమైన వన్ ఇయర్ వయసు పోసుకున్న పంట యొక్క గొప్ప విషయాలు అన్నమాట. ఇలాంటి వీడియోలు ఏంటంటే మోటివేషన్ అన్నమాట, అందరు చూడాలి ఇవి. ఎందుకంటే మీరు నమ్మండి, దీంట్లో ఈ క్రాప్లో యావరేజ్ కదా, ఫస్ట్ ఇయర్లో అతను నమ్మండి, మీరు యావరేజ్ చెప్తున్నాను, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. యావరేజ్గా 620 చెట్లు ఉన్నాయి దీంట్లో, యావరేజ్గా 620 చెట్లు ఎకరానికి. ఇది మొత్తం 3 ఎకరాలు ఇది కనీసం. సోదరులారా మీరు నమ్మండి, ఈ చెట్ల మీద 40 లక్షలు ఈజీగా వస్తాయి. 40కి వస్తాయి. నేను చెప్పే యాక్చువల్లీ నేను చెప్పాల్సింది 45-50 చెప్పాలి, కానీ మీకు అన్ని పొంగ 40 లక్షలు వస్తాయి ఈజీగా. ఇప్పుడు మీకు ప్రజెంట్ దానిమ్మ రేట్ వచ్చేసి మీకు 160, 170, 180, ఇంకొద్ది రోజులు పోతే 200 కూడా పోద్ది. రైతు రేటు చెప్తున్నా మీకు నేను, చూడండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, త్రిప్స్ ఎలా అటాక్ కొట్టింది, ఇక్కడ బాగా క్లియర్ కనపడుతుంది చూడండి. ఇది త్రిప్స్ అన్నమాట. సో ఈ విధంగా త్రిప్స్ అనేది బాగా అటాక్ అయ్యి తెలివిగా ఏం చేద్దంటే త్రిప్స్ ఆ పువ్వు ఇలా అయిపోయి ఇట్లా మచ్చలు పడతాయి అన్నమాట. సో దీని మీద యావరేజ్గా అతను ఒక్క క్రాప్కి అక్షరాల ఇంకా తక్కువ చెప్పుకుందా, ఎక్కువ చెప్పుకోవద్దు, 35-40 లక్షల లోపల తీయగలడు, గ్యారంటీ తీస్తాడు. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడలేదు, నమ్మండి ప్లీజ్. ఇది సోదరులారా, మహా అయితే ఖర్చు కూడా పెద్ద ఖర్చు ఉండదు, ఎందుకంటే ఇది చిన్న ఈజ్ క్రాప్ కాబట్టి ఒక 10 లక్షలు ఖర్చు చేసుకుందాం అనుకోండి, 30 లక్షలు అయితే ఈజీగా మిగులుతాయి, ఇంకా ఎక్కువ మిగులుతాయి, ఎక్కువ చెప్పట్లా ఫస్ట్ ఇయర్లో అన్నమాట. సో ఇది సోదరులారా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏంటంటే మీకు మర్చిపోయిన చూడటం, ఈ విధంగా మనం ఏంటంటే పైన సపోర్ట్ పెట్టుకుంటాం అన్నమాట. ఇలా సపోర్ట్ పెట్టుకోవటం ఏంటంటే మీకు దీన్ని మెష్ తెలుసుగా మీకు, ఇది గాల్వనైజ్డ్ మెష్ అనమాట. దీనికి 4 పక్కల పిల్లర్స్ ఉంటాయి చూడండి, 4 పక్కల పందిరి అంటాడు మనం, ఇట్లా పందిరి పెట్టుకోవాలి. పందిరి పెట్టుకుంటే అది పెట్టుకోకపోయినా కానీ మనం ఏదో ఒక సపోర్ట్ అనమాట. సో నీకు 4 పక్కలు ఏంటంటే ఈ తాడు సిస్టమ్ కట్టుకోవటం వల్ల నీకు మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే నీకు మొక్కని తనకి ఇవ్వాల్సిన ఒక సపోర్ట్ కానీ దాని మీద బరువు పడకుండా దానికి చేయాల్సిన సపరీలు అనమాట. అంటే దానికి కొన్ని మనం చేయాలి తప్పదు, మొక్కకి అన్ని వాళ్ళకి ఫెసిలిటీస్. సో ఇలా ఇటు వల్ల ఏంటంటే దాని యొక్క ఎక్స్పెన్షన్ అనేది, అంటే మొక్క ఎక్స్పెన్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి దాని ఎక్స్పెన్షన్ ఎలా అంత నీట్గా చేశారు చూడండి, చూసారా? ఈ ఎక్స్పెన్షన్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అనమాట. దానికి ఎలా కట్టాడు ఇతను, సగం నుంచి కట్టాడు చూడండి. మొక్కకి 2 ఫీట్స్ నుంచి ఉన్న బ్రాంచ్కి కట్టాడు, కింద బ్రాంచ్ కట్టలేదు చూడండి, కింద బ్రాంచ్లు కట్టల, ఓన్లీ సెంటర్ బ్రాంచ్ ఇక్కడ నుంచి, ఇది సెంటర్ ఇది, ఓకే సెంటర్ సారీ ఇది కలిసి ఉంది కట్టాడు. సో ఈ విధంగా సెంటర్ బ్రాంచ్కి చూడండి, సెంటర్ బ్రాంచ్ కట్టాడు చూడండి, ఇలా కట్టుకుంటే చూడమాట ప్లీజ్. ఇలాంటి క్రాప్స్ మనం కూడా వేసి అందరూ వేయాలి, అన్ని ప్లేసుల్లో అన్ని రకాల పంటలు. మన భూమి అనేది అంత మంచిదన్నమాట. జస్ట్ చిన్న చిన్న ఫర్టిలైజర్స్, చిన్న చిన్న ఫర్టిగేషన్స్ ఇస్తే కాయ చేస్తుంది. ఏముందండి చూడండి ఎలా కట్టాడు, కట్టిన విధానం చూడండి, ఎన్ని కట్టాడు చూడు, ఎగ్జాంపుల్ మీకు. ఒకటి కట్టాడు, ఒకటి కట్టాడు, 2, ఇక్కడ 3, 4 అన్నమాట చెట్టుకి, చెట్టు మొత్తానికి 8 కట్టాడు సోదరులారా చూడండి. ఎందుకంటే ఇది ఎందుకు ఇన్ని కట్టాల్సి వచ్చిందంటే సిన్సియర్గా అంటే దీన్ని నేనేం చెప్పాలంటే మీకు ఈ విషయంలో మెయిన్ ఏంటంటే 1 ఇయర్ మొక్క కాబట్టి, అంటే చిన్న మొక్క కాబట్టి పాపం దీనికి
బరువు ఎక్కువ రాకూడదని చెప్పి సపోర్ట్ కోసం సో ఇలా చేశారన్నమాట. సో అందరూ వేయాలి, అన్ని క్రాప్స్ వేయాలి, అన్ని రకాల మిక్సర్ క్రాప్స్ వేయాలి. ఓన్లీ పత్తి మిర్చి వరి కూర్చుంటారంటే పండుగ, అన్ని పంటలు వేసుకోవాలండి. అగ్రికల్చర్ అంటే ఎవరు చెప్పారు మా ఏరియాలో ఇదే ఉండొద్ది, మా వాతావరణం ఇదే సెట్ అయ్యిద్దని? ఎవరు చెప్పరు. మనం ట్రయల్ చేసుకోవాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎంత ఎక్స్పీరియన్స్ ఏముంది? మీరు అటు ఇజ్రాయెల్ ఇస్తే మీరు నమ్మరు. 55 డిగ్రీస్ అక్కడ సాధారణ. లెబనాన్ వచ్చినా కానీ, అక్కడ జోర్డాన్ వచ్చినా కానీ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ప్రపంచంలో జోర్డాన్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు నా ఫ్రీగా ఉన్నప్పుడు జోర్డాన్కి వెళ్ళండి. జోర్డాన్ అనేది మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ అన్నమాట. ఆ కంట్రీ అనేది అది అటు ఎడారి కాదు, అటు సాధారణ కంట్రీ కాదు అది. కానీ వాళ్ళు వజ్ర ఒడిరా పండిస్తున్నారంటే అలాంటి ఇసుక నేలల్లో ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మీరు గూగుల్ మ్యాప్ని ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు జూమ్ చేసి చూసుకోండి. ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు జోర్డాన్ కంట్రీని చూడండి. జోర్డాన్ కంట్రీ అనేది మనకి అటు ఇటుగా మనకు కూడా పోటీ వస్తుంది, అది కూడా మన కంట్రీకి కూడా పోటీ వస్తుంది అది. అక్కడ ఎక్కువ అరబ్స్ పాపులేషన్ ఎక్కువ అన్నమాట, వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అటు యూరోప్ నుంచి, వెస్టర్న్ కంట్రీస్ నుంచి టెక్నాలజీ తెచ్చుకొని వాళ్ళు మనకి పోటీ వస్తున్నారు. టర్కీ అన్నారా, అది బాగానే వస్తుంది. టర్కీ సూపర్, టర్కీ మనకంటే మంచి వెదర్, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ది యూరోప్ కాబట్టి. వాళ్ళు మన కాంపిటీటర్ అన్నమాట. మన ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ పవర్ మీరు చూసారా సోదరులారా? మన ఇవి ఎక్స్పోర్ట్ పవర్. నేను చాలా బాధతో చెప్తున్నాను, మన ఫ్రూట్స్ నువ్వు ఎన్నీ పండించు, ఈవెన్ మన గ్రేప్స్ కూడా ఎక్స్పోర్ట్ కావట్లేదు, ఇవి ఎక్స్పోర్ట్ కావట్లేదు, దానిమ ఎక్స్పోర్ట్ లేదు, జామ్ కొంత అవుతుంది ఎక్స్పోర్ట్. ఎందుకంటే మనం వాడే పెస్టిసైడ్స్, మనం తీసుకునే చర్యలు, వాళ్ళు ఇలా డాట్స్ ఉంటే తీసుకోరు కాయలు తెలుసుగా మీకు. ఈ పండ్ల మార్కెట్ని మనల్ని దూరం చేసేసారు, మన కంట్రీని పూర్తిగా దూరం చేసేసారు. ఈ ప్రపంచ మార్కెట్ ఏం చేశారంటే, మీకు సరైన టెక్నాలజీ లేదు, మీరు సరైన అంటే మెయిన్ మనల్ని నాశనం చేసింది ఏంటంటే మ్యాంగో అన్నమాట. బయట దేశాల్లో మనల్ని దూరం పడేసిన కారణం ఏంటంటే మ్యాంగో అన్నమాట. మళ్ళీ ఎవరికి మ్యాంగోలు, కెన్యా మనకు తప్ప ఇంకెవరికి దాదాపుగా మ్యాంగోస్ పడవు, మనకే పడతాయి మ్యాంగోస్ ఎక్కువ. కానీ మనం ఏంటంటే రైతులు సరైన క్రమశిక్షణ, సరైన టెక్నికల్ థింగ్స్, సరైన క్రమశిక్షణతో పాటు ప్రూనింగ్ కానీ ఫర్టిగేషన్స్ కానీ ఫర్టిలైజ్ చేయలేదు కాబట్టి ఏంటంటే మన మ్యాంగోస్ చూడటానికి పైన బాగుంటాయి, లోపల కొంచెం తీయగానే లోపల పురుగులు ఉంటూ ఉంటాయి రకరకాల. వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని తెలిసి తెలియక కొన్ని మందులు కూడా చేయటం చేశారు, జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి చాలా కంట్రీస్ ఏంటంటే ఈమెన్ అమెరికా కానీ, ఈవెన్ యూరోప్ కానీ, చాలా కంట్రీస్ ఈవెన్ మిడిల్ ఈస్ట్ కానీ మన మ్యాంగో కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు. మన మ్యాంగో అంటే అంత పవర్ఫుల్, కానీ ఆ మ్యాంగో ఎక్స్పోర్ట్ కొంచెం ఆగిపోతుంది, పోతుంది, నడుస్తుంది మళ్ళీ. ఇప్పుడు మ్యాంగో కొంచెం పర్లు నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ, మొన్న మధ్య బాగా చేశారు, ఇబ్బంది పెట్టారు కొన్ని సంవత్సరాల క్రితం. సో మనకున్న ఇబ్బందుల్లో ఈ పంటను కూడా వాళ్ళు తీసుకెళ్ళట్లేదు, ఎక్స్పోర్ట్ లేదు. ఒక మ్యాంగో ఒకటి వెళ్తుంది, చిన్న చిన్న కూరగాయలు వెళ్తున్నాయి ఇండియా నుంచి. సో మనం ఏంటంటే ఏముంది అగ్రికల్చర్ టెక్నాలజీ, క్రమశిక్షణ టెక్నాలజీ ప్రాపర్గా చేసుకుంటే మనం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మనం కూడా వరల్డ్లో నెంబర్ వన్ కావచ్చు. అసలు మన అగ్రికల్చర్లో మనం వరల్డ్లో నెంబర్ వన్ అయితే మన డాలర్ ఈజ్ నథింగ్ అనమాట. మన రూపాయి ముందు ఏ డబ్బు మన ముందు సరిపోదు. ఒక ఎక్స్పోర్ట్ కనుక స్టార్ట్ అవుతాయి ఈ ఫ్రూట్స్, మీరు చూడండి మన గ్రేప్స్ కంప్లీట్గా అయిపోయింది, తీసుకోవట్లేదు. మన గ్రేప్స్ ప్లేస్లో తుర్కిస్తాను, ఓకే టర్కీ వాడు, ఓకే ఉజ్బెకిస్తాను, వీళ్ళందరూ కొంత రష్యన్ మార్కెట్ బాగా వాళ్ళు కాంపిటేట్ పెంచుకున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియన్స్, చాలా కంట్రీస్ ఏంటంటే బ్రెజిల్ బాగా వస్తున్నారు. ఇవాళ రేపు బ్రెజిల్ మనకంటే చిన్నోడు, అంటే వాళ్ళ వైశాల్యం పెద్దది, చాలా పెద్దది, కంట్రీ పెద్దది, కానీ మనంత నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ లేదు అక్కడ. కానీ ఈవెన్ స్టిల్ వాళ్ళు మనకు కాంపిటీషన్ ఇస్తున్నారు. అదే చెప్తున్నాను మనం ఇంత ఇలాంటి యంగ్స్టర్స్, ఇలాంటి మంచి ఫార్మర్స్ వచ్చి చిన్నగా చేసుకుంటూ వెళ్తుంటే దాన్నే ఉంది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్లు 100 కాయల్లో ఒక 10 కాయలు 20 కాయలు ఇక్కడ లోకల్గా అమ్ముకున్నా మిగతా మంచి కాయలు ఉంటాయి కమ్మా. ఈ మంచి కాయలు అనేవి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏమైంది, ఇదేమైంది, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇది చూడండి, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, సూపర్ ఉంది చూడండి. ఏమైంది దీనికి, చూడండి సార్, ఇది బాగుంది, ఇది కొంచెం డాట్స్ ఉంది అనుకోండి, ఇది ఎక్స్పోర్ట్ చేయరు వాళ్ళు, రేట్ ఎక్కువ ఇస్తారే చూడండి.
ఇది కాయ బా మళ్ళీ బాగుంది, ఇది ఇది మళ్ళీ కొంచెం ఇబ్బంది ఇది. సో ఇట్లా కొన్ని కొన్ని గ్రేడింగ్ చేసుకొని మనం చూడండి, తెలుసుగా మీకు రైతైన వాడికి అన్నీ తెలుసు, గ్రేడింగ్ చేసుకోవచ్చు. మంచి ఇక్కడ కొంచెం మంచి వెరైటీలు మంచి డబ్బులు తెచ్చుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి బయట అనుకుంటే. అదే సోదరులారా, అర్థం చేసుకోండి సోదరులారా, మన ఫ్రూట్స్ కూడా బయటికి పోవాలి, మన అగ్రికల్చర్ కూడా పేరు రావాలి మనకి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ పీపుల్, మన తమ్ముళ్ళు ఎంత కష్టపడుతున్నారు సాఫ్ట్వేర్ రంగంలో, చాలా కష్టపడుతున్నారు పాపం. అందుకని మనం ఎక్కడ పోయినా కానీ మనకు పేరుంది. అట్లనే మన అగ్రికల్చర్ కూడా బయటికి పోవాలి. చూడండి లాస్ట్ టైం మన గోధుమ పని బాగా. సో ఇట్లాంటి ఫ్రూట్ క్రాప్స్ కూడా మంచి వెసులుబాటు ఇస్తే రేటు పెరిగి రేటు నమ్మండి మీరు. రేటు కనుక ఇది మీకు తెలుసా, బయటికి వెళ్తే ఇప్పుడు ఇది కేజీ 200 అనుకుంటున్నాం మనం మార్కెట్లో, దీన్ని 250-300 అమ్ముతారు వీళ్ళు. అదే బయటికి పోతే 1000 రూపాయలు 900 వస్తుంది ఒక కేజీ, 800 వస్తాయి. ఇప్పుడు ఎన్ని రెట్టింపులు డబ్బు వస్తుంది మనకి ఇన్కమ్ చెప్పండి. అదంతా మన దేశానికి వచ్చింది, మన జీడిపి పెరుగుద్ది, రైట్? మన ఫార్మర్సే బాగా గ్రోత్ అవుతారు, ఇంకా బాగా థింక్ చేసుకుంటారు వాళ్ళు, ఇక్కడ చిన్న చిన్న ల్యాబ్స్ పెట్టుకుంటారు వాళ్ళు, R&D డెవలప్ చేసుకుంటారు, రైట్? అంతేకమ్మా, వ్యవసాయం ఏంటంటే రైతు కూడా ఒక ల్యాబ్ పెట్టుకోవాలి, చిన్న ల్యాబ్ పెట్టుకుని అతను కూడా రీసెర్చ్ చేసుకోవాలి, ఎవరు ఇచ్చిన మందులను ఆధారపడి మనం చేయకూడదు, తప్పది, రైట్? సో ఈ విధంగా ఏంటంటే వ్యవసాయాన్ని ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం మన క్రాప్స్ కూడా బయటికి పోవాలి, మనం కూడా ఎక్స్పోర్ట్ చేయాలి, తప్పదు. అట్లా చేస్తేనే మనకి ఫారెక్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం అంటారు దాన్ని, అది వచ్చుద్ది, ఫోరెక్స్ అనే మనీ ఉంటుంది. సో మనం కూడా ఏంటంటే మనం కూడా రైతులు గట్టోళ్ళు అని చూపించాలి, ప్రపంచాన్ని చూపించాలి, మన ఇండియన్స్ ఆల్సో ద బెస్ట్ ఫార్మర్స్ అని, అంతేగా. సో అర్థం చేసుకోండి సోదరులారా, ఇది లాస్ట్ అనమాట. ఓకే చూడండి ఒకసారి ఈ క్రాప్ చూడండి, ఈల్డ్ చూడండి మీరు. ఏం లేదు, మన ఫ్రూట్స్ కూడా బయటికి పోవాలి, మన ఫ్రూట్స్ అందరు తినాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో టర్కీస్, కొన్ని రష్యన్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు మనల్ని మన ఫ్రూట్ని తీసుకుని రానియట్లేదు వాళ్ళు. అంతే, మీ ఫ్రూట్లో ఇట్లా ఉంది, డాట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. మీకు తెలుసుగా మన ఫార్మర్స్ దాదాపుగా ఇల్లిటరేట్స్, చదువులేని వాళ్ళు పాపం. చదువుతున్నారు, ఇప్పుడు చదువుకుని వచ్చారు, అది వేరే విషయం. సో మనల్ని తక్కువ చేసి నేను మాట్లాడలేదు సోదరులారా, మన ఫ్రూట్ కూడా బయటికి పోవాలి. ఈ ఫ్రూట్, ఈ ఇక్కడ పుట్టిన మన భరతఖండ మేము పుట్టిన కాయలు కూడా బయటకు వెళ్ళి అందరు తినాలి, రైట్? అప్పుడు మన దేశం, నా రైతుల గురించి, మన రైతులు గొప్ప చెప్పుకుంటాం మనం, అంతేగమ్మా. సో ఇది టెక్నాలజీ గురించి వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను, లేకపోతే చెప్పకూడదు ఇవన్నీ. ఓకే సోదరులారా, థ్యాంక్ యూ.